నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటూ సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటిసి జాతీయ కార్యదర్శి శ్రీ డి ఆదినారాయణ, పరిరక్షణ కమిటీ చైర్మన్ గారు డి ఆదినారాయణ గారిని క్లుప్తంగా మాట్లాడుతూ కోరుతున్నాను. సభాధ్యక్షులు తాతారావు గారు, మన ఈనాటి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పోరాటానికి సంఘీభావంగా వచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన మడవంతి పడినటువంటి నాయకుడు, విశాఖ ఉక్కును ఆంధ్రలోకి అని చెప్పేసి ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మేము చేసేటువంటి పోరాటానికి సంఘీభావంగా వచ్చి ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు ఆయనకు ప్రత్యేకించి పాదాభినందనలు చేస్తూ, అలాగే మన మనోహర్ గారు, ఆయన అన్ని రకాలుగా కానీ మనకున్నటువంటి యంత్రాంగాన్ని విశాఖ ఉక్కుని ఏ రకంగా నడపగలవనేది వేదిక మీద పెద్దలు అనేక మంది ఉన్నారు. జనసేన ఏ రోజైతే మేము 263 రోజుల నుంచి చేస్తున్న పోరాటానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ మేము పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం 7 సంవత్సరాల కిందట మోడీ గారు అయితే వేదిక మీదకు వచ్చి మీకు గనులు కేటాయిస్తామని చెప్పారు, గనులు కేటాయించలేదు. ఆఖరికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇందాక పెద్దలు చెప్పారు, రక్తం 35 సంవత్సరాలు మేము కార్మిక నాయకులుగా మా హక్కులు మా ప్రయోజనాలకే కాదు, 35 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ రూపాయి ఇవ్వకపోయినా అప్పులు వడ్డీలు కట్టి ఇందాక పెద్దలు ఈస్ట్ గోదావరి నాయకులు చెప్పారు, వెస్ట్ గోదావరి గారు, తాగడానికి నీరు లేకపోయినా, పశువులకి నీరు లేకపోయినా, వ్యవసాయానికి నీరు లేకపోయినా సరే మొత్తం 7 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నీరంతా కూడా వాళ్ళు ఎంతో త్యాగం చేసి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 8 మిలియన్ టన్నులు అయితే కారు చౌకగా అమ్ముతామంటే కుదరదు. మేము ఏ ఆపద వచ్చినా 85లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిధులు లేవని ఆపేస్తే మేము పోరాడాము కార్మిక వర్గం, సిక్కిన నష్టం అయిపోయింది, బియ్యపు వారికి వెళ్ళింది, అప్పులు తీర్చాం, వడ్డీలు తీర్చాం, టర్నౌండ్ చేసాం, విశాఖ ఉక్కు కర్మాగారం 8 మిలియన్ టన్నులు ఉక్కు కర్మాగారం అయింది. ఇవాళ మేము ప్రత్యేకించి అనేక మంది పాలకులు వచ్చారు చెప్పారు, మేము వారికి కూడా చెప్పాం విశాఖ ప్లాంట్ లో భూములు ఉన్నాయి అమ్ముకొని సరి చేసుకుని ఉంటే భూములు ఎక్కువ కాదు, ప్రాణాలు త్యాగం చేసి ఇంకా ఆ 32 మంది ఎవరైతే మన రాష్ట్ర పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారో వాళ్ళ రక్తం ఇంకా భూమి మీద ఆరలేదు, ఇంతే ఈ భూమి అమ్ముతానంటే కుదరదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నులు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది, మనం ఈ పోరాటం చేయాలని చెప్పేసి తప్పకుండా మీ పటిమ అనేది ఈ రోజు వచ్చినటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అశేషమైనటువంటి జనాన్ని చూసి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతి గ్రామాన్ని మీ నాయకత్వాన్ని పోరాటానికి మీతో పాటు మేము కూడా సభ్యులందరం కూడా చేపట్టడం స్టీల్ ప్లాంట్ 50,000 మంది కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఆదినారాయణ గారు. పోరాట కమిటీ చైర్మన్ శ్రీ మంత్రి రాజశేఖర్ గారిని క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడుతూ కూర్చున్నాం. సభాధ్యక్షులు, అతిథి ఎప్పుడు మాట్లాడతారో ఆయన ఉపన్యాసం వినాలని చెప్పే సమయంలో మేము మాట్లాడడం కూడా భాగ్యం కాదు. జనసేన అధ్యక్షులు, ఒక సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు, మాకు కావలసిన మిత్రులు మనోహర్ గారు, పోరాట కమిటీ చైర్మన్ పెద్ద నరసింహరావు గారు, ఆదినారాయణ గారు, జనసేన నాయకులు, పోరాట కమిటీ సభ్యులు, వివిధ యూనియన్ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంతమంది మరి దిక్కులు పెక్కటిల్లే విధంగా అనేక జిల్లాల నుంచి మరి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి మద్దతుగా వచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా.
మీ అందరి రాకతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ గుండెల్లో రైలు పరిగెడతాయి, ఖచ్చితంగా వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా. ఇక్కడ విషయాలు ఆయన తెలియనే కాదు, ఎందుకంటే స్వయంగా ఆయన బాగా విషయ సంగ్రహణ అనేకమైన పుస్తకాలు చదువుతూ ఇటు జాతీయ అంతర్జాతీయ అనేక అంశాలపై ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర రావడం మనందరికీ గర్వకారణం అని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ విశాఖ ఉక్కు పరిరక్షణ పరిధి కమిటీ రాజకీయాలకు అతీతంగా చేసే ఒక కమిటీ. ఇందులో ఐఎన్టీసీ కానీ సిఐటీ కానీ ఏఐటీసీ కానీ వైఎస్ఆర్టీసీ కానీ బిఎంఎస్ కానీ టిఎన్టీసీ కానీ అనేకమైన కార్మిక సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమంలో ముందడుగు వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ముందుగానే ఆ రోజు కేంద్ర హోంమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక విజ్ఞాపన చేయడం జరిగింది. అలాగనే ఈ రాష్ట్రం నుంచి కూడా ఒక విజ్ఞా ముఖ్యమంత్రి గారు కూడా ఒక లెటర్ రాయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేశారు, ప్రతిపక్ష నాయకులతో ఒక కార్యక్రమం చేపట్టారు, జనసేన నాయకులు వచ్చారు, అన్ని రాజకీయ పార్టీ సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి కదలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ కర్మాగారాన్ని భ్రష్టు పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి సమయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చినట్టయితే సార్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు 16,500 మంది నిర్వాసితులు తమ 8,000 కోల్పోయారు, 8,500 మందికి ఉపాధి దొరికింది, ఇంకా 8,000 పైగా ఉపాధి అవకాశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అనేక మంది మరి రైతులు అన్నం పెట్టే చేతులు ఈరోజు మామూలుగా అంటులతో ఒక పరిస్థితి, చాలామంది చనిపోతే కనీసం శ్మశానానికి కూడా తీసుకెళ్లేనటువంటి దుర్పరిస్థితిలో చాలా కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఈ కంపెనీ ప్రతి నెల 300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా లాభాలు ఇస్తుంది, 250 కోట్ల రూపాయలు శాలరీలు ఇస్తున్నాం,